హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అలాగే కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్లో అయితే ఈ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్ బీన్ బ్యాగ్ టాస్క్. దీనిలో విన్ అయ్యి శోభ అయితే కెప్టెన్ అయ్యింది. ఈ సీజన్లో శోభ ఫస్ట్ ఫీమేల్ హౌస్మేట్ కావడమే కాకుండా ఫస్ట్ ఫీమేల్ కెప్టెన్ కూడా అయ్యింది. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే కంటెండర్స్ నేరుగా గేమ్ ప్లే చేయడానికి లేదు, వీరి ఆపోజిట్ టీమ్ అయిన శివాజీ టీంలో మెంబర్స్ అయితే వీరి ప్లేస్లో గేమ్ ఆడతారు. సో దీనిలో భాగంగా శోభ ప్లేస్ లో అయితే అమర్దీప్ ఆడాడు. సో అమర్దీప్ తన గేమ్ ని ప్రూవ్ చేసుకోవడానికి తను గట్టిగా ఆడడంతో శోభ అయితే కెప్టెన్ అయింది. ఇక యావర్ ప్లేస్ లో అయితే ఎవరు ఆడడానికి లేరు, ఎందుకంటే ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ డెడ్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో యావర్ ప్లేస్ లో ఎవరు ఆడలేదు కాబట్టి తను ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోయాడు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్లో ఎవరు ఉన్నాడు, బోలే సెకండ్ ప్లేస్లో ఉండగా అమర్దీప్ అయితే 3rd ప్లేస్లో ఉన్నాడు. అమర్దీప్కి ఈరోజు ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక 4th ప్లేస్లో 5th ప్లేస్లో అర్జున్ రతిక వీరిద్దరు ఫ్లిప్ అవుతూ ఉన్నారు. ఇక 6th 7th 8th ప్లేసెస్లో అయితే తేజ ప్రియాంక శోభ ఈ ముగ్గురు ఉన్నారు. అన్అఫిషియల్ పోల్స్లో డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ప్రియాంకకి ఓటింగ్ అయితే బాగా జరుగుతుందని తెలిసింది. సో తనైతే సేఫ్ జోన్లో ఉంది. మోస్ట్లీ రతిక తేజ శోభ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.